గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద 3 కార్లలో 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఏపీతో పాటు కర్ణాటక మహారాష్ట్రకు చెందిన 6 డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల్లో కొందరు గతంలోనూ గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారని చెప్పారు. 2-3 వేలకు కిలో గంజాయి కొనుగోలు చేసి 20 వేలకు కిలో అమ్ముతున్నారని సిపి వెల్లడించారు. తాము స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 20 లక్షలు విలువ ఉంటుందన్నారు. ఓఆర్ఆర్ తర్వాత ఈ 3 కమిషనరేట్ పరిధి నుంచి కర్ణాటక తర్వాత మహారాష్ట్ర తర్వాత ఈ నార్త్ ఇండియాలో హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అలాంటి రాష్ట్రానికి కూడా ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నాయి. అదే క్రమంలో మనకి ఇచ్చిన సమాచారం మీద వర్కౌట్ చేస్తూ నిన్న రాత్రి చోటుపల్ల పంతంగి టోల్గేట్ దగ్గర 3 కార్లు ఇంటర్సెప్ట్ చేస్తూ 6 గురువుని కస్టడీలో తీసుకొని వాళ్ళ దగ్గర 360 కిలోగ్రామ్ గాంజాయి, దానితో పాటు ఈ గాంజాయి రవాణా చేస్తున్న ఈ ఒక మారుతి ఎర్టిగా కార్, ఇంకో బ్రిజా కార్, ఇంకొక ఎర్టిగా కార్, 10,000 క్యాష్, తర్వాత 8 మొబైల్ ఫోన్స్, ఇవన్నీ దాదాపు 1 crore 20 lakh విలువ ఉన్న ఈ సామగ్రి అంతా సిచ్ చేయడం జరిగింది. దాంట్లో 6 గురువుని ఇంటర్స్టేట్ డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఇక్కడ పక్కన ఉన్న కర్ణాటక తర్వాత మహారాష్ట్ర నుంచి ఈ డ్రగ్స్ పెడ్లర్స్ ఇంకా 3 దాంట్లో అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఒక జితు అని ఒడిశా రాష్ట్రం, తర్వాత ఇంకో బాబా అని కర్ణాటక బిదర్, ఇంకొక మంగేష్ అని మహారాష్ట్ర. ఈ 3 మన అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. 6 ఎవరు అరెస్ట్ చేశారు, వాళ్ళ పేరు కన్మారెడ్డి, పవన్ కుమార్. గతంలో కూడా 2021లో శంషాబాద్లో ఇదే గాంజాయి కేసులో ఈయనకి అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది.